ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని దొరల తెలంగాణగా మార్చుకున్నారని మానకొండూరు కాంగ్రెస్ అభ్యర్థి ఆరేపల్లి మోహన్ మండిపడ్డారు. అమర్ల త్యాగాల పునాదులపై సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం దొరల గడీల్లో బందీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బెజ్జంకి మండలం లక్ష్మీపూర్లో ఆయన ఇంటింట ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయనకు మంగళహారతులు, డప్పు చప్పులతో ప్రజలు స్వాగతం పలికారు. నాలుగున్నరేళ్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తానని సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ఏ గ్రామంలో చేపట్టిన పాపాన పోలేదన్నారు. విద్యార్థులకు కేజీ టు పీజీ విద్య అమలు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు కనీసం తరగతులు కూడా ప్రారంభించలేదన్నారు. దళితులకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటివరకు ఎక్కడా గుంట భూమి ఇచ్చిన సందర్భాలు లేవని కొట్టిపారేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణను టీఆర్ఎస్ నేతలు దొరల తెలంగాణ రాష్ట్రంగా మార్చారని ఆయన ఎద్దేవా చేశారు. అమరుల త్యాగాల పునాదుల మీద నిర్మించిన తెలంగాణ దొరల గడీల్లో బందీ అయిందని, ఈ గడీల పాలన్ని వెన్ను విరిచి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేత కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. అధికారంలో వచ్చినాక ప్రతినిధులు ఉండటం నిజంగా ప్రజా లక్ష్మీపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామజ్యోతి ద్వారా గాని, మన ఊరు మన ప్రణాళిక గాని, సమగ్ర సర్వే లేదా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇంటింటికి తాగిచ్చినాకనే ఓట్లు అడుగుతా అనే మాట చెప్పి ఛాలెంజ్ చేసిన ముఖ్యమంత్రి ఏ పని చేయకుండా ఓట్ల కచ్చాడు. ప్రజల ఆకాంక్ష మేరకు ఏ పని జరగలేదని ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకున్నాం, కానీ ప్రజల ఆకాంక్ష నెరవేర్చకపోవడం ఒక ఎత్తు అయితే ప్రజలను అవమానపరచడం, ముఖ్యంగా స్థానిక తాజా మాజీ శాసనసభ్యుడు అక్కడ ఎంఆర్ఓ గారు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చి మీకు అనుమతి లేదండి, అనుమతి పత్రాలు చూపెట్టండి అంటే ఆమె మీదుగా దురుసుగా ప్రవర్తించి ఒక ఆడ అధికారిని కూడా చూడకుండా ఆమె విధి నిర్వహణలో ఈ రకంగా అసభ్య పదజాలం వాడిన తాజా మాజీ శాసనసభ్యునిపై తప్పక ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా, మరి ఇక్కడి రసమయ ఆలోచన కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాం, కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాం, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోయి వారిపై చర్యలు తీసుకునే విధంగా మేము